అమ్మో, పార్టీ పెట్టుడు ఒక ఎత్తు అయితే మంచి గుర్తు సంపాదించుడు ఇంకో ఎత్తు. చూడంగానే గుర్తు పట్టేటట్టు ఉండాలి, అందరికి తెలిసిందై ఉండాలి. ఓట్ల మిషన్ మీద ఆ గుర్తు ఏడున్నా ఓటర్ అన్న నజర్ దాని మీదనే పడాలి. అందుకే గుర్తులను మళ్ళా మళ్ళా గుర్తు చేస్తుంటారు లీడర్లు. కొందరైతే గ్యాస్ సిలిండర్ వచ్చిందనుకో జీపు మీద సిలిండర్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తారు. గిలాస గుర్తు వచ్చిందనుకో ఇంటికో గిలాస వంచి ఇది నా గుర్తు, ఓట్ల నాడు మంచిగా గుర్తు పెట్టుకోమ్మా అని చెప్తారు. మరి ఇప్పుడు గుర్తుల ముచ్చట ఎందుకంటే టీఆర్ఎస్కి కారు గుర్తు, కాంగ్రెస్కి చేయి గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, సిపిఐకి కంకి కొడవలి, సిపిఎంకి సుత్తె కొడవలి గుర్తులు ఉంటాయి. మరి పార్టీలతోని సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేస్తారు కదా, అగో వాళ్ళ కోసం 87 గుర్తులను గుత్తబట్టింది ఎలక్షన్ల సంఘం. మనం ఇంట్లో వాడుకునే వస్తువులు మొత్తం లీడర్ల గుర్తులు కాబోతున్నాయి. మొదలు వంటిల్లు గుర్తులను తీసుకుందా, గ్యాస్ మొద్దు, గ్యాస్ పొయ్యి, కప్పు, సాసర్, క్యారెట్, క్యాలిఫ్లవర్, మిక్సీ, కుక్కర్, కుండ, కత్తి, ఫ్రిడ్జ్, ఓంబత్తి, డబ్బరొట్టె, పండ్లగంప, ద్రాక్ష, మిర్చి, కేతిలి, సీసా. ఇక ముంగట అల్లకస్తే టీవీ, ఏసీ, అల్మరా, క్యాలెండర్, సీలింగ్ ఫ్యాన్, కుట్టు మిషిని, కత్తెర, స్టూలు, టేబుల్, టేబుల్ ల్యాంపు, టెలిఫోను, ఇస్త్రీ పెట్టె, కిటికీ. ఇక ఆట వస్తువులు తీసుకుంటే బ్యాటు, క్యారం బోర్డు, చెస్ బోర్డు, హాకీ స్టిక్, షటిల్, గాలిబుగ్గలు. ఇక పోరగన్లు ఆడేటివి తీసుకుంటే స్కూల్ బ్యాగు, పెన్ను, పెన్సిల్ షార్పనర్, బ్లాక్ బోర్డు, పలక గుర్తులను పెట్టిర్రు. అట్లనే ఆటోరిక్షా, కెమెరా, టార్చ్ లైట్, బెల్టు, బ్రష్, డిష్ యాంటీనా, లేడీస్ పర్సు, టై, సన్నాయి, వయోలిన్, కీస్ పెట్టే గుర్తులను కూడా చూడబోతున్నాం. పాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఇడిచిపెట్టింది కాబట్టి చెప్పుల గుర్తును కూడా పెట్టిర్రులో. ఒకవేళ ఇవన్నీ సరిపోకుంటే షెంబులు, గంటెలు, సెల్ ఫోన్లు, కాట్కే డబ్బీలు, రిబ్బెన్లు, బొట్టు బిల్లలను కూడా గుర్తులు లెక్క పెట్టిరు సార్లు. పుసుక్కునేవలకన్నా మందు బాటిల్ గుర్తు వచ్చిందనుకో ఇవాళ బంపర్ మెజార్టీతో గెలుచుడు ఖాయం పో.